దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు నిర్వహించే స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ వేడుకల్లో హైదరాబాద్ నగర ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని డిప్యూటీ మేయర్ శ్రీలత శోభనరెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఓయూలో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఓయూ పోలీస్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల నుండి ఎన్సీసీ గేట్ వరకు నిర్వహించిన ఈ ఫ్రీడమ్ ను డిప్యూటీ మేయర్ శ్రీలత శోభనరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 15 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు ప్రజలు భాగస్వాములై వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని అన్నారు. మనకి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మనం వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్రం మొత్తం, భారతదేశం మొత్తం ఈ విధంగా మాకు సీఎం గారు, ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయ గారి ఆదేశాల ప్రకారం 15 రోజుల పాటు 15 ప్రోగ్రామ్స్ చేయాలని మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేమంతా ప్రతి ఒక్కటి కార్యకర్తలు కానివ్వండి, లీడర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఒకరోజు హరి నీటైతే హరిగా చేయడం జరిగింది. రేపు ఈ రోజు అయితే ఫ్రీడమ్ రన్ మేము ఆర్ట్స్ కాలేజ్ నుంచి మా ఓయూ నుంచి ఎన్సీసీ గేట్ వరకు మేము ఫ్రీడమ్ రన్ చేయడం జరిగింది. అంటే చారిత్రాత్మకమైన యూనివర్సిటీలోంచి మేము ఫ్రీడమ్ రన్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. దానికి మా డీసీపీ గారు, ఏసీపీ గారు, మా పోలీస్ ఎస్సీఐ గారు, మా కార్యకర్తలు, జిహెచ్ఎంసీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఫ్రీడమ్ రన్ చేయడం జరిగింది. మాకు అంటే మామూలుగా ఈ 15 రోజుల పాటు పిల్లలకి కూడా రోజు ఒక షో 10 నుంచి 1 గంట వరకు ప్రతి థియేటర్లో గాంధీ సినిమా చూపించడం జరుగుతుంది. అది కూడా ప్రతి చిన్నలో చెప్పడం, టీచర్స్ తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఈ విధంగా 15 రోజుల పాటు కార్యక్రమం చేయాలని మాకు ఆదేశాలు. ఆ విధంగా అంటే మీరు చూస్తుంటారు 3 రోజుల నుంచి అసలు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో అసలు ఎంత బ్రహ్మాండంగా జరుగుతుంది అనేది మీకు అనిపిస్తుంటుంది. పండగ వాతావరణం అంటే మీరు నైట్లో వెళ్ళి చూడండి, ప్రతి ఒక్క ఏరియాలో అంటే ప్రతి బిల్డింగ్ని కూడా లైటింగ్ చేస్తూ, ప్రతి ఫ్లైఓవర్లో కూడా లైటింగ్ చేస్తూ ఆ విధంగా బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఇలాగే 22nd వరకు చేయాలని, 22nd రోజు క్లోజింగ్ సెరమనీ ఉంది, ఆ రోజు కూడా బ్రహ్మాండంగా ప్రజలందరూ మధ్యలో క్లోజింగ్ సెరమనీ చేయాలని మేము కోరుకుంటూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.